జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు మీద ఖచ్చితంగా పీకే మార్క్ ఉంటుంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గారి మార్క్ లేకుండా ఉండదు. 2019 ఎన్నికల ముందు ఆయన స్ట్రాటజీ కానీ ఆయన వ్యూహం కానీ వర్కౌట్ అయ్యింది అనేదే ఇప్పటికీ నమ్ముతారు. దాని రిజల్టే 2019లో 151 స్థానాల్లో విజయం సాధించడం వైఎస్ఆర్సీపీ. అయితే ఒక రకంగా అది మ్యాజిక్ అనే చెప్పాలి. ఇప్పుడు అదే మ్యాజిక్ కంటిన్యూ చేయాలి 2024లో కూడా అని అనుకుంటున్నారు ప్రశాంత్ కిషోర్. ఒక అద్భుతమైన విజయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి కట్టబెట్టాలి ఈసారి కూడా అని చెప్పి తీవ్రంగా శ్రమిస్తున్నారంట. ఈ నేపథ్యంలోనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి కూడా రెడీ అవుతున్నారు అనేది. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 151లో సగం, అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు స్థానాలు కాదు, పార్టీలో ఉన్న 151 మంది ఎమ్మెల్యేలు సగం మంది మీద వేటు తప్పదు అనే ఒక రిపోర్ట్ అయితే రెడీ చేశారంట పీకే టీం అంతా. ఎందుకు అంటే గ్రౌండ్ లెవెల్లో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యేల మీద ప్రజల నుంచి ఒపీనియన్ తీసుకున్నప్పుడు దాదాపు 75 మంది ఎమ్మెల్యేల మీద ఒక నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందంట. కనీసం ప్రజలకు అందుబాటులో ఉండరు, ఇంతవరకు మేము చూసిన దాఖలాలు లేవు ఈ 3 సంవత్సరాల్లో, ఏ సమస్య అయినా మేము సచివాలయానికి వెళ్ళడమే తప్ప సమస్య మీద స్పందించిన నాయకుడు మాకు కనిపించలేదు అంటూ ప్రజల నుంచి ఒక తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమైంది అనేది ఆ రిపోర్ట్ యొక్క సారాంశం. అయితే అందరి దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన అయితే అద్భుతం, జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పథకాలు అద్భుతం, జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం ప్రవేశపెడుతున్న పథకాలు అయితే అద్భుతం. ఇవి మాత్రం కీలకంగా ఉన్నాయండి. అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మానియా మాత్రమే కనిపిస్తుంది తప్ప స్థానికంగా ఎమ్మెల్యేలు తాము ఏంటి అని నిరూపించుకునే పని అయితే ఇంకా మొదలు పెట్టలేదు. 3 ఏళ్ళు గడిచిపోతున్నా ఈ రిపోర్ట్ అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు ఆల్రెడీ ఇచ్చారంట జగన్మోహన్ రెడ్డి గారికి. అది రిపోర్ట్ ఏంటనేది చూసినప్పుడు అంటే రకరకాల యాంగిల్స్లో కూడా రిపోర్ట్లు వచ్చినాయి. అంటే ఫైనల్గా చూసుకుంటే మాత్రం 75 మందికి, ఇప్పుడున్న 151లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు 75 మంది ఎమ్మెల్యేలకి ఉద్వాసన తప్పదు, వచ్చే ఎన్నికల్లో వాళ్ళకి టిక్కెట్లు దక్కవు అనే ఒక క్లారిటీ అయితే వస్తుందట. ఈ నేపథ్యంలోనే ఇంకా 2 ఏళ్ళ టైం ఉంది కాబట్టి మరొకసారి వాళ్ళతో భేటీ అయ్యి ఒకసారి చర్చించే ఆలోచన కూడా చేసే పనిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది అయిపోతుంది. మొత్తానికి పీకే చేస్తున్న సర్వే అయితే ఇప్పుడున్న వైసీపీ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అనేది ప్రస్తుత పరిస్థితుల సారాంశం.